ప్రతిపక్ష పార్టీలలాగా వాగ్దానాలు చేసి వాటిని తీర్చకుండా పారిపోయే ప్రభుత్వం తమది కాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. చెప్పిన వాగ్దానాలను యథావిధిగా అమలు చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు. రూపాయికి కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టడం పట్ల కృతజ్ఞతలు తెలియజేయడానికి వచ్చిన 3,000 మంది మెదక్ జిల్లా వాసులతో ఆయన మాట్లాడారు. ఈ పథకం అమలుకు సోనియాగాంధీ అనుమతి తీసుకున్నానన్న సీఎం 2014 వరకు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈ పథకాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. 15 లక్షల ఉద్యోగాల వాగ్దానం కూడా 2014 లోపు నెరవేర్చి తీరుతానని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. ₹2 కిలో బియ్యం ఉండేది ₹1 చేయాలనుకుంటున్నాను అని మేడం సోనియా గాంధీ గారి అనుమతి కోసం అడిగినప్పుడు ఆమె ఒకటే ఒక మాట చెప్పింది, మీరు ₹1 ఇచ్చే ఇవ్వాలని అనుకుంటే 2014 వరకు ఎటువంటి ఆటంకం లేకుండా 1 రూపాయి ఇవ్వగలిగితేనే నువ్వు అనౌన్స్ చేయని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం జరిగింది.